Hi, good morning. Now we discuss about purposeful natural products. So in natural products, we discussing the antibiotics. That is a penicillin. ओके ना, सो मैं डिस्कस చేస్తా అంటే పెన్సిలిన్ ని డిస్కస్ చేస్తా. సో ఈ పెన్సిలిన్ ని హైడ్రాలిసిస్ చేస్తే మనకి ఏమొస్తుందండి? పెన్సిలమైన్ పెన్సిలోమైన్ ప్లస్ पेनिलो आले है. सो दिस इज द एविडेंस फॉर द पेंसिलिन स्ट्रक्चर. ओके, सो इन लास्ट क्लास वी डिस्कस अबाउट पेंसिलमाइन एंड नाउ वी डिस्कस अबाउट पेनिलो आले है. ओके ना, सो ఇప్పుడు మనం ఏం చేస్తామండి, పెనిలో ఆలే అంటే ఏంటి చూద్దాం. దీని బట్టి ఇదంతా మనకి ఏంటండి, దట్ ఇస్ ద ఎవిడెన్స్ ఫర్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది పెన్సిలిన్. సో పెన్సిలిన్ లో మనకి స్ట్రక్చర్ అనేది కన్ఫర్మేషన్ ఇదా కాదా? ఓకేనా, పెన్సిలిన్ స్ట్రక్చర్ కనుక చూస్తే మనకి పెన్సిలిన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మనకి? ద పెన్సిలిన్ స్ట్రక్చర్ ఇస్ RCOMH సో ఈ విధంగా టూ టైప్స్ ఆఫ్ టూ రింగ్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ టూ రింగ్స్ లో మనం ఏది జరుగుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఈ థైరోయిడ్ రింగ్ అనేది మనం చూసిన ఇప్పుడు మనకి బీటా లాక్టమ్ రింగ్ అది మనకి ఎలా క్లీవ్ అవుతుందండి, పెనిలో అనే కింద క్లీవ్ అవుతుంది. దిస్ ఈస్ ద పెన్సిలిన్ స్ట్రక్చర్. ఈ పెన్సిలిన్ మనకి ఎన్ని రకాలుగా విడిపోతుందండి, పెన్సిలమైన్ అండ్ పెనిలో అనే. సో పెన్సిలమైన్ అంటే ఏంటన్నది నేను చూసాం, దాని యొక్క స్ట్రక్చర్ ఎవిడెన్స్ దాని సింథసిస్ చూసి దాని స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుందని మనకి ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఏం చూస్తాం అంటే మనం పెనిలో ఆల్డిహైడ్ యొక్క స్ట్రక్చర్ని చూస్తాం. ఓకేనా, సో పెనిలో ఆల్డిహైడ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. నౌ వి డిస్కస్ అబౌట్ పెనిలో ఆల్డిహైడ్. Pyrrolidone, the molecular formula of the pyrrolidone is C3H4NO2R. Okay, pyrrolidone యొక్క molecular formula ఏంటండి? C3H4NO2R. And the structure of pyrrolidone is RCONH CH2CH4. This is called as పెనిలోఆల్డిహైడ్. ఏంటంటే అది, దిస్ ఈస్ ఎ పెనిలోఆల్డిహైడ్. ఓకేనా, సో పెనిలోఆల్డిహైడ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే మార్కులో ఫార్ములా C3H4NO2R. అండ్ పెనిలోఆల్డిహైడ్, ఓకే, సో ద జనరల్ మార్కులో ఫార్ములా వెన్ హైడ్రాలిసిస్ విగరస్లీ all of pyrrolidones yield a substituted acetic acid. okay na, din ganaka hydrolysis karin chesthe em avustundi, substituted acetic acid anedi vastund annadu. and amino acetaldehyde substituted acetic acid plus amino aldehyde ee rendu kuda manike raavadam jarugutundi ani cheppesa annadu. okay na, so therefore mana din em chestamandi, pyrrolidone tisukuni
దీని గనుక హైడ్రాక్సిల్ సిస్టం చేస్తే ఎసిటిక్ యాసిడ్ అంటే ఏంటి HCOOH ప్లస్ ఏమనో అంటే ఏమనో ఎస్టాలియట్ అంటే NH2 CH2 CH4 సో దట్ మీన్స్ ఆఫ్ ఇట్ హైడ్రాక్సిల్ అంటే సారీ ఇక్కడ తీరుతుంది OH క్రమం H ఓకేనా ఏమనో ఎస్టాలియట్ ప్లస్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఈ రెండు ఫామ్ అవుతుంది అన్నమాట ఓకేనా సో దేర్ఫోర్ ద స్ట్రక్చర్ హ్యాస్ బీన్ కన్ఫర్మ్డ్ బై ఇట్స్ సింథసిస్ స్ట్రక్చర్ ఆ ఫెనిలాల్డిహైడ్ స్ట్రక్చర్ ని మనం ఏ విధంగా కన్ఫర్మ్ చేస్తాం అంటే దాని యొక్క సింథసిస్ ద్వారా కన్ఫర్మ్ చేస్తాం ఓకేనా ద స్ట్రక్చర్ హ్యాస్ బీన్ కన్ఫర్మ్డ్ బై ఇట్స్ సింథసిస్ ఫ్రమ్ కరస్పాండింగ్ యాసిడ్ కాలోయిడ్ ఓకేనా దీని యొక్క సింథసిస్ దేని నుంచి చేస్తాం అంటే యాసిడ్ క్లోరైడ్ ఫెనిలాల్డిహైడ్ సింథసిస్ ఏంటి యాసిడ్ క్లోరైడ్ ప్లస్ ఎస్టర్ ఆఫ్ ఎమినో ఎస్టాలేట్ ఎస్టర్ ఆఫ్ ఎమినో ఎస్టాలేట్ ఎస్టర్ ఆఫ్ ఎమినో ఎస్టాలేట్ సింథసిస్ సింథసిస్ acid chloride RCO Cl plus ester of amino acetaldehyde CH2 NH2 CH CO OCH2 H2 ester of amino దీన్ని హైడ్రాక్సిస్ చేస్తే దీనిటి హైడ్రాక్సిస్ చేస్తే ఎలిమినేషన్ ఆఫ్ ఎస్టర్ ఎలిమినేషన్ ఆఫ్ ethyl group to forming as RCO NH CH2 CH OH so okay దాని మీద రెండు OH groups ఉన్నాయి కాబట్టి ఓకేనా H2 అనేది ఎలిమినేట్ అవుతుంది మైనస్ H2O forming as phenylaldehyde RCO NH CH2 CH2 ఓకేనా పెనిలో ఆల్డిహైడ్ సో దేర్ఫోర్ ద పెనిలో ఆల్డిహైడ్ స్ట్రక్చర్ ఈస్ కన్ఫర్మ్డ్ బై ఇట్స్ సింథసిస్ ద పెనిలో ఆల్డిహైడ్ సింథసిస్ ఈస్ టేక్ ద ఎసిల్ క్లోరైడ్ RCOCl అండ్ ఎస్టర్ ఆఫ్ ఎమినో ఎస్టాలేట్ ఎస్టర్ ఆఫ్ ఎమినో ఎసిటాల్ అండ్ ఇట్స్ ఎలిమినేషన్ ఆఫ్ HCl టు ఫార్మింగ్ యాస్ HCl అనేది ఎలిమెంట్ ఆఫ్ RCO NH CH2 CHO CH2 ఇక్కడ హైడ్రాక్సిస్ కనుక చేస్తే ఎథైల్ టూ ఎథైల్ గ్రూప్స్ అనేది టూ హెచ్ HCl తో కనుక ట్రీట్ చేసినప్పుడు ఏమవుతుందండి C2H5 Cl టూ మోల్స్ అనేది ఎలిమినేట్ అయిపోయి OH అనేది ఇక్కడ అటాక్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఒకే కార్బన్ మీద రెండు OH ఉన్నాయి కాబట్టి ఎలిమినేషన్ ఆఫ్ హైడ్రైడ్ మాలిక్యూల్ H2O టు ఫార్మింగ్ యాస్ ద ఆల్డిహైడ్ సో దిస్ ఇస్ ద సింథసిస్ ఆఫ్ పెనిలో ఆల్డిహైడ్ ఓకే సో నెక్స్ట్ ద పాయింట్ ఆఫ్ లింకేజ్ బిట్వీన్ పెనిలమైన్ పెన్సిలమైన్ అండ్ పెనిలో ఆల్డిహైడ్ సో ద
The next one, this is a phenylalanine conformation, and the next one is, and the next one is the point of linkage between pencillamine and phenylalanine. ఇప్పుడు ఈ పెన్సిలమైన్ పెనిలాల్డేట్ పెన్సిల్ నుంచి ఏ విధంగా వస్తుందని చూద్దాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్య పాయింట్ ఆఫ్ లింకేజ్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. ఓకేనా? సో ఈ రెండు పెన్సిలమైన్ పెనిలాల్డేట్ ఈ రెండు కూడా ఏ విధంగా లింకేజ్ అయ్యి ఉన్నది అనేది నెక్స్ట్ పాయింట్. ఓకేనా? ద లింకేజ్ ఆఫ్ ఆ బిట్ ద పాయింట్ ఆఫ్ లింకేజ్ బిట్వీన్ పెన్సిలమైన్ అండ్ పెనిలాల్డేట్ వెన్ పెన్సిలమైన్ ఇస్ హైడ్రోలైజ్డ్. ఓకేనా? పెన్సిలిన్ ని హైడ్రాలిసిస్ కనుక చేస్తే మనకి ఏమొస్తుందంటే పెన్సిలోయిక్ యాసిడ్ వస్తుంది. అది మళ్ళీ ఫర్దర్ గా CO2 అనేది లాస్ అయ్యి పెనిలోయిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు దీన్ని బట్టి మనకి ఈ లింకేజ్ అనేది డైరెక్ట్ గా లింకేజ్ ఉందా, అంటే పెన్సిలోయిక్ యాసిడ్ ద్వారా ఈ రెండు రింగ్లు ఏ విధంగా కనెక్ట్ అయ్యింది అన్నది తెలుస్తుంది. సో దేర్ఫోర్ పెన్సిలిన్ ఆల్కలీ హైడ్రాలిసిస్ This is a pencilloic acid. And further the loss of CO2. Further the heat chaste CO2 and the loss of pencilloic acid and the osmol. How much is it? Pencilloic acid and the osmol. So therefore, RCO and H. CH2 ఇక్కడ ఉన్న COOH CO2 కింద పోతుంది. సో దేర్ఫోర్ పెనిలోయిక్ this is pencilloic acid, this is pyrroloic acid. So these two are the conformation of the point of linkage in between pencilamine and pyrroloic acid. So the pyrroloic acid on hydrolysis with HgCl2 gives the pencilamine. Okay na? దీని గనక ఫర్దర్ గా HgCl తో గనక హైడ్రాలిసిస్ కనుక చేస్తే మనకి పెన్సిలమైన్ అండ్ పెనిలోయిక్ యాసిడ్ అనేది పెనిలోఆల్డిహైడ్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ రియాక్షన్ ఈస్ క్యారెక్టరిస్టిక్స్డ్ బై ది కాంపౌండ్ కంటైనింగ్ థైజోలిడిక్ రింగ్ న్యూక్లియస్ సిన్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ పెనిలోయిక్ యాసిడ్ సిన్స్ ద గివ్స్ ఎ రిక్వైర్డ్ ప్రొడక్ట్. సో దీన్ని మనం ఫర్దర్ ఏం చేస్తుంది, HgCl2 గనక హైడ్రాలిసిస్ కనుక చేస్తే మనకి ఏమవుతుందంటే
So this formula, hydroxyacid HGCl2, then the formation of penicillamine form ayindi. So din batti manike em appamaindi ante penicillin anedi idi itvaipu ring attach ayi untundi ani cheppesi manaku artham avutundi. Okay na? And further it is supported by the fact that penicillin is formation of the ring. Okay na? Manaki ee COOH anedi deeniki attach ayi untundi anedi manaku telustundi. Okay na? So endivalla ante therefore the further confirmation of this linkage is by the further confirmation anedi manu deen dwara cheyali. Therefore, it is supported by the fact that penicillin is gives rise to further hydroxylation is on the basis of the following evidence that two structures are possible for penicillin. So ee rendittle ka evidence aadharanga penicillin ki two possible structures untundi ani cheppesi manaki evidence vastundi. Aa two possible structures enti ante from this the evidence of penicillin structures are one is a this is the one structure and another structure is RCO. So this is these two structures are these two structures are for the penicillin from these two evidences. So manakunna evidences aadharanga penicillin yokka structures ee rendu rakalaga untundani cheppesi. So first is the linkage of the ring is here. Okay, so kaani manaki ee vidhanga unnatledu ela untundani cheppesi manaki ela telustundante the bond linkage of penicillamine and penicillin పెన్సిలిన్ పెన్లో ఆల్డిహైడ్ అనేది ఒకదాంతో ఒకటి లింకేజ్ ఆధారంగా మనకి ఇది ఉంటుందని చెప్పేసి మనకు తెలుస్తుంది అన్నమాట. అర్థమైందండి? సో కాబట్టి ద ఎవిడెన్స్ ఆఫ్ ది పెన్సిలిన్ స్ట్రక్చర్స్ ఆర్ టూ టైప్స్. ద రింగ్స్ స్ట్రక్చర్ ఇస్ టూ టైప్స్, దట్ ఈస్ అబోవ్ అండ్ బిలో. ఒక వన్ అండ్ టూ అనుకుంటే దిస్ ఈస్ వన్ అండ్ దిస్ ఈస్ టూ. సో ద టూ ఈస్ కన్ఫర్మ్డ్ బై ఇట్స్ సెన్సెస్ and also it is confirmed by the
and also it is confirmed by the IR data. IR data adaranga kuda deen yokka structure ni confirm cheyochu. Okay na? So therefore the structure of IR information for the penicillin structure is, so then ki attach cheyundi anadi manam spectral data adaranga kuda cheppochu. Okay, so therefore the spectral it is not possible to decide on chemical reactions from study of IR spectrum. Get the following bands. Okay na? The following bands are corresponds to the groups are present in the penicillin. Okay na? So first one is the centripetal rods indicates the presence of NH stretching. NH stretching. Okay, and 1770 centripetal inverts indicates the presence of beta lactam. Beta lactam. Okay, and 1743 centripetal inverts indicates the presence of Parnell tube. Parnell group. Okay, so this is beta lactam and this is ECO. Okay, beta lactam. ఇది దీని పార్ట్నర్ గ్రూప్ ఆర్సివ్ ఎనర్జ్. ఓకేనా? సో కాబట్టి అవి రెండు కూడా లింకాల్లో ఉందని మనం చెప్పొచ్చు. అలాగే 1643 సెంటిమీటర్ ఇన్వర్స్ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ సెకండరీ ఎమీన్. సెకండరీ ఎమీన్ అని తెలియజేస్తుంది. సో దేర్ఫోర్ ద కరస్పాండింగ్ స్ట్రక్చర్ ఫర్ ద గివెన్ డేటా ఈస్ ఏదండి ఏ స్ట్రక్చర్? సో పెన్సిలిన్ స్ట్రక్చర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పేసి ఆ స్ట్రక్చర్ ఉంటుందని మనకు చెప్పొచ్చు. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ని మనం ఎలా కన్ఫర్మ్ చేస్తామంటే, దెన్ ద స్ట్రక్చర్ ఈజ్ కన్ఫర్మ్డ్ బై ఇట్స్ సెన్సెస్. ఓకేనా? దెన్ ద స్ట్రక్చర్ ఆఫ్ పెన్సిలిన్ ఈజ్ కన్ఫర్మ్డ్ ఇట్స్ సెన్సెస్. ఓకేనా? సెన్సెస్ ఆధారంగా దీని యొక్క స్ట్రక్చర్ని కన్ఫర్మేషన్ అనేది చేయొచ్చు. సో దేర్ఫోర్ ద సింథసిస్ ఆఫ్ పెన్సిలిన్. Synthesis of penicillin. Very important. Synthesis of penicillin. Very important. We have to see that. So therefore, take the thalamide. And react with KOH. Second one is therefore. Tertiary methyl, treated with NaNH2
elimination of acid, therefore formation treated therefore dry HCl formation is therefore hydrolysis HCl to get penicillin, that is
get the penicillin. To get the penicillin structure. Okay. So the star. Therefore, the reaction is so take the structure of thalamide and treatment KOHM this one and it has Cl or H2. HCl and the eliminate of it form in which base NaNH2 to get just that. ఇథైల్ గ్రూప్స్ అనేది ఎందుకంటే ఎక్కువ ఉంది అప్పుడు మనకు అది వచ్చింది ఓకేనా ఓహెచ్ దెన్ ఫర్దర్లీ ట్రీటెడ్ విత్ దిస్ వన్ ఓకే పెనిడాల్డిహైడ్ తో ట్రీట్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది అది పెన్సిలమైన్ తో కనుక ట్రీట్ చేస్తే పెన్సిలమైన్ అనేది ఇక్కడ యాడ్ అయింది ఓకేనా సో దేర్ఫోర్ దిస్ వన్ And treated with PHCHNH2 and H4, take this one and dry HCl then just the COH formate the H2 vitamin and the thing you can treat chest up to and give it to then hydrolysis and HTPG as the then RCOCl can catch this there akada NH2 the graph NH2 the graph in the figure of NH2 and HCl and the eliminate them okay so I put up H2 together then దీని మీద హెచ్ ఈ హెచ్ను సిఎల్ హెచ్సిఎల్ కింద టెర్మినేట్ అవి మనకి పెన్సిలిన్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా సో దిస్ ఈస్ ద సింథసిస్ ఆఫ్ పెన్సిలిన్ ఓకేనా సో వాట్ ఈస్ ద యాంటీబయాటిక్ ఈస్ ఏంటంటే పెన్సిలిన్ ఓకేనా పెన్సిలిన్ ఏ విధంగా ఫామ్ అయింది దాని స్ట్రక్చర్ ఏంటనేది మనం చూడడం జరుగుతుంది ఓకేనా సో దిస్ ఈస్ అబౌట్ పెన్సిలిన్ జస్ట్ ప్రాక్టీస్ ఇందులో షార్ట్ ఆన్సర్ ఎస్ఏ కూడా అడగడం జరుగుతుంది దీన్ని మనకు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది ఓకేనండి సో థ్యాంక్ యూ